జగన్ పేదలపై ఎంత కక్షతో వ్యవహరిస్తారో చెప్పేందుకు టిట్కో ఇళ్ల రద్దే నిదర్శనం. తెదేపా ప్రభుత్వం చేపట్టిన 3.13 లక్షల గృహాల్లో జగన్ అధికారంలోకి రాగానే 51,000 మంది పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేసి 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి 25% కన్నా తక్కువ పూర్తయ్యాయని సాకు చూపారు. 25% కంటే తక్కువ కట్టినా అవి 100 కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించినదే కదా. ఇలా అర్ధాంతరంగా నిలిపేస్తే ప్రజాధనం వృధానేగా. ఆ ఇళ్లను గత ప్రభుత్వం కేటాయించింది పేదలకే కదా, వారేం పాపం చేశారు? వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 4 రెండంతస్తుల్లో టిట్కో భవనాలను ఇలాగే పేదలకు దక్కకుండా చేశారు. అక్కడే పునాది దశ వరకు కట్టిన టిట్కో నిర్మాణాలను పూర్తిగా తొలగించేందుకు కోటి వెచ్చిస్తున్నారు. చెప్పిన 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాన్నైనా వేగంగా పూర్తి చేస్తున్నారా అంటే అదీ లేదు. సమీక్ష నిర్వహించినప్పుడల్లా త్వరితగతిన పూర్తి చేయాలని జగన్ మాటలు చెప్పడమే తప్ప సకాలంలో పూర్తి చేసి అప్పగించే ఆలోచన ఆయనకు ఏ కోశానా లేనట్టుంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ వీటిలో 60,000 గృహాల ఇళ్ల నిర్మాణం కనీసం అడుగు కూడా పడలేదు. వైకాపా ప్రభుత్వం మొదట్లో ఇళ్ల నిర్మాణాన్ని తీవ్ర జాప్యం చేయడంతో పాత ధరలకే ఈ ఇళ్లను కట్టలేమని 2 ప్రధాన గుత్తేదారు సంస్థలు తేల్చి చెప్పాయి. చాలా చోట్ల టిట్కో గృహాల పనుల్ని నిలిపివేశాయి. ఇప్పటికీ టిట్కో ఇళ్లపై లబ్ధిదారుల్ని మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మొత్తం 2.62 లక్షల గృహాల్లో లబ్ధిదారులకు అప్పగించిన 84,000 ఇళ్లు కాకుండా మిగతా 1.78 లక్షలు ఎన్నికల లోపు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడం దాదాపు అసాధ్యమే. వీటిని పూర్తి చేయడానికి 6,000 కోట్లు అవసరం. ఇప్పటికే గుత్తేదారులకు 400 కోట్లు పెండింగ్ పెట్టింది. ఇవి 6 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి. చాలా చోట్ల పనులు ఆపేసేందుకు గుత్తేదారులు సిద్ధమవుతున్నారు. జగన్ నిర్వాకంతో ప్రభుత్వ క్రెడిబిలిటీ దెబ్బతిరి బ్యాంకులు రుణాలిచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక టిట్కో ఇళ్లపై 9,000 కోట్లు ఖర్చు చేస్తే అందులో 6,000 కోట్లు లబ్ధిదారుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణంగా తెచ్చుకున్నది, ఆర్థిక సంస్థలు అప్పుగా మంజూరు చేసినదే. 4.5 ఏళ్లలో బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది 1,500 కోట్లు కూడా లేనట్లు తెలుస్తోంది. దీన్ని బట్టే టిట్కో ఇళ్లపై జగన్ ఎంత చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఏటా బడ్జెట్ లో కేటాయించే అరకొర నిధుల్ని సక్రమంగా విడుదల చేయడం లేదు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా అప్పు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలేవి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఫలితంగా ఇళ్ల నిర్మాణం తీవ్ర జాప్యమైంది. ఇప్పటికే రుణాలిచ్చిన బ్యాంకులకు నమ్మకం సడలిపోయింది. బ్యాంకులకు నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించలేదు. దీంతో వాటి నుంచి లబ్ధిదారుల పేరు మీద తెచ్చుకున్న రుణం మారటోరియం గడువు తీరి వారి బ్యాంకు ఖాతాలు నిరర్ధక ఆస్తులుగా మారుతున్నాయి. ఇప్పటికే 5,000 మంది ఖాతాలు ఎన్పీఏలు మారినట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరికి ఆ సంఖ్య మరింత పెరగనుంది. ఇళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం పేదల్ని ముంచేస్తుంది. సొంతింటి గడప తొక్కకు ముందే నెల నెలా వాయిదాలు కట్టాల్సి వస్తుందని లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. లక్ష కట్టించుకున్నారు ముందు ప్రభుత్వం వాళ్ళు, అంత అక్కర్లేదు, మేము 50,000కే ఇస్తామని చెప్పారండి. మీటింగ్లో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చెప్పారు. కొంతమంది 50,000 కట్టారు, వాళ్ళకే ఇల్లులు ఇచ్చేసారు. మేము 100,000 కట్టిన వాళ్ళు మీకు 50,000 తిరిగి బ్యాంక్ లోన్లో జమ చేసేస్తామమ్మా, ఇక 2-3 నెలల్లో పడిపోతాయని చెప్పారండి. ఇంతవరకు మరి 50,000 పడలేదు. మమ్మల్ని ఏమో ఒక్కొక్కళ్ళని 60,000 70,000 కట్టమని బ్యాంకులు ప్రెజర్ చేస్తున్నాయండి. కానీ 2 సంవత్సరాలైంది, లోన్ కూడా ఇచ్చారు, అయినా మాకు ఇప్పటికి బ్లాక్ మాత్రం హ్యాండ్ఓవర్ చేయలేదు. మేము C5లోనూ రెంట్ కొంటున్నాం సార్, మరి ఇస్తారని మేము 8 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. మీ గారి దగ్గరికి వెళ్తే ఫ్రీగా ఇల్లు ఇచ్చాం కదా, మీకు ఇంకేం సదుపాయాలు కావాలంటున్నారు ఆయన. మాకు ఫ్రీగా అక్కడ ఇల్లు ఇచ్చారండి. ఏ సీ బ్లాక్ అంతా డబ్బులు కట్టవలసి వస్తుంది. అందరూ ప్రతి ఒక్కరూ బ్యాంకులో కట్టవలసి వస్తుంది. గృహ రుణ వాయిదాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి సంక్షిప్త సందేశాలు రావడంతో కృష్ణా జిల్లా ఉయ్యూరులోని టిట్కో ఇళ్ల లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఉయ్యూరు పరిధిలో జెమినీ స్కూల్ సమీపంలో నాగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న టిట్కో గృహ సముదాయాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఇళ్ల నిర్మాణం ఇవ్వకుండానే బ్యాంకులు డబ్బులు కట్టాలని చెప్పడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిట్కో ఇళ్ల నిర్మాణాలు 4.5 ఏళ్ల కిందట పూర్తి చేశారు. తెదేపా ప్రభుత్వంలో బహుళ అంతస్తుల సముదాయం అందంగా ముస్తాబు చేసి గృహ ప్రవేశాలు చేశారు, లబ్ధిదారులకు కేటాయించారు. వైకాపా ప్రభుత్వం రాగానే తాళాలు తీసుకుని బయటకు పంపించారు. 4 ఏళ్ల తర్వాత బూత్ బంగ్లాగా మారిన ఇళ్ల సముదాయాన్ని లబ్ధిదారులకు కేటాయించారు. మౌలిక సదుపాయాలు లేక పేదలు దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. వచ్చేస్తున్నది, ఎవరు వస్తున్నారు, ఎవరు రాలే, హోటల్ కంటే పరిగిస్తారు. ఇబ్బంది పడుతున్నాం సార్, పోసుకునే నీళ్ళు చాలా ఇబ్బంది. ఇప్పుడుకి డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ ఎక్కువ ఉంది. నీళ్లు రావటం లేదు, సరిగా నీళ్లు రావటం లేదు. ట్యాంకర్లు వస్తే నీళ్లు, మంచి నీళ్లు లేకపోతే ఒక బోరు కూడా లేదు. డ్రైనేజ్ నీళ్లు పోవడానికి బాగా నీట్గా చేయాలి, పంపు వేయాలి. వానాకాలం వస్తే నీళ్లు ఆడ నీళ్లు ఆడ ఆగిపోతున్నాయి. మా లాంటి ముసలోళ్ళు ట్యాంకర్ వచ్చేసినా ఆడ తీసుకుపోతాం పైకి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టిట్కో కాలనీకి వెళ్లాలంటే సరైన రోడ్డు ఉండదు, వీధి దీపాలు వెలగవు, చెత్త ఎప్పుడు తీస్తారో తెలియదు, పిల్లలకు బడి లేదు, ప్రజలకు ఆసుపత్రి లేదు. ఆకతాయిల గొడవలు, మందుబాబుల వేధింపులతో రోడ్డుపైకి రావాలంటే భయం. ఇలాంటి సమస్యలతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. బీమా అందట్లేదు, సరిగ్గా హాస్పిటల్ లేదు. ఏ కార్తీక కొత్తికైనా ఊళ్ళో పోవాల్సిందే. బాగా మందు కొరపిల్లంతా మందు తాగుతూ కూర్చుంటారు. బారికి ఈ బారికి ఆ బారికి ఒకవేళ ఆడాలి నడిచినవారంటే అటు పరిస్థితి ఏంటి? ఇదంతా అసలు చీకటిగా ఉంది, పాములు తిరుగుతున్నాయి ఇటు చెట్టల్లో. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, ఇక్కడ చిన్నపిల్లలు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పాములు బాగా పొగలి తిరుగుతున్నాయి రాత్రిపూట, ఇంకా భయం రావడానికి. ఇక్కడ నీట్నెస్ కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వారానికి కూడా చెత్త ఎత్తట్లేదు. వారు 3 రోజులకు ఒకసారి 4 సార్లు వచ్చిన ఫుల్ అయిపోయి దుర్వాసన వచ్చి మరి చండాలంగా తయారవుతుంది. పాములు తిరుగుతున్నాయి, ఎట్లా బతకాలి, రాకపోతే ఇల్లు లాక్కుంటామన్నారు. శ్రీకాకుళంలో తెదేపా హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లను ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ లబ్ధిదారులకు హడావిడిగా అప్పగించింది. అయితే వందలాది ఇళ్ల సముదాయాలకు కావలసిన మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేకపోయింది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆటో ఫెసిలిటీస్ అస్సలు లేవు, కనీసం మెడిసిన్ కూడా లేదు. ఇక్కడ మౌలిక వసతులు అనేవి కల్పించినప్పుడు ఇక్కడ ఎన్నాలు ఉండగలరు? ఇక్కడ నుంచి వచ్చి చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు. ఒక ఇండివిజువల్గా సింగిల్ బస్సు అయినా, ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సింగిల్ బస్సు తిరిగేటట్టు లేదు. కుదిరితే అందరూ ఇక్కడ ఉంటారు, పెద్ద ఇదో పట్టణం అయిపోద్ది. మరి ఇల్లు వచ్చి వాళ్ళక్కడ ఇల్లు ఎక్కడ ఉంటే మరి ఎలాగవుతుంది? ఇచ్చిన తర్వాత అన్ని సదుపాయాలు పెడితేనే ఇల్లులు వచ్చాయి ఆనందిస్తారు. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాం. హాస్పిటల్ లేవు, ఏవి కూడా లేవు. మరి ఏదో స్కూల్ లేవు, హాస్పిటల్ లేవు, ఇక్కడ గుడులు లేవు, చర్చిలు లేవు, ఏవి కూడా లేవు. మరి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా 8 చోట్ల టిట్కో ఇళ్లను నిర్మాణం చేశారు. మౌలిక సౌకర్యాలు కల్పించకుండానే ఎన్నికల్లోపు గృహ ప్రవేశాలు చేయించే ఆలోచన చేస్తున్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా సౌకర్యాలు లేకుండా ఇచ్చే ఇళ్లలో ఏ విధంగా నివసించగలమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. రావాలని తిరుగుతున్నాను, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా లేట్ అవుతుంది, వర్క్ జరుగుతుంది కదా అంటున్నారు. నీళ్ళది కరెంట్ అయితే సార్, రోడ్లది టీడీపీ ఉన్నప్పుడు రెడీ అవుతున్నాయి సార్, ఇవి చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టినాము, ఇంతవరకు రాలే. బాడీలు కట్టేదానికి ఇబ్బంది అవుతుంది, దానంతో పని జరుగుతుంది. రోజు రేపు రోజు రేపు అంటాను. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పురపాలక సంఘం పరిధిలో టిట్కో గృహ సముదాయాల్లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. 2 నెలల కిందట మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా చేతుల మీదుగా ఈ గృహ సముదాయాలను ప్రారంభించారు. ఘనంగా ప్రారంభించి నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల చేరిక మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కడప, తిరుపతి జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. అన్ని రిజిస్టర్లు, అన్ని కాగితాలు అన్ని చేసినారు. ఈ వరకు ఇలా ఇంకా అన్ని క్లీన్ చేపిస్తున్నారు. అయిలే ఇవి లేవు అనుకుంటూనే ఉన్నారు. ఇంకా పంతిలు వస్తున్నా ఆస్తి మేము డబ్బులు కట్టేసినాము. మరి ఇల్లు ఇలే మాకు డబ్బులు రిటర్న్ రాలేదు. మేము ఎవరికి పోయి అడగల, ఏం చేయాలో మాకు తెలియదు. 50 వేలు కట్టినాము. 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి వేస్తారు. కింద ఉండే వాళ్ళు తీసుకుంటారు, ట్యాంకర్ వస్తుంది, కింద ఉండే వాళ్ళు తీసుకుంటారు, పైకి ఉండే వాళ్ళు ఎట్టే మోసుకొని పోవాలా. నాకు 3 అంతస్తులో ఇల్లు వచ్చింది. అది నీళ్ళు సంబంధించి మాట కొంచెం చూస్తే బాగుండదు సార్. మీకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది,